హాయ్ 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 హాయ్. ఇప్పుడే అంటే డర్టీ హ్యారీ సినిమా చూశాను. ఇంకా నేను పూర్తిగా బయటికి రాలేదండి, అదే బ్రెయిన్లో రన్ అవుతుంది. నాకు ఇమీడియట్గా షేర్ చేసుకోవాలని చెప్పి నేను షేర్ చేసుకుంటాను. నాకు ఇంటరాక్షన్కి అవకాశం కావాలంటే నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇంకా తడబడుతున్నాను, ఎందుకంటే నేను ఒక షాక్కి గురి అయ్యానండి. ఆ షాక్కు సంబంధించి చాలా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్యాక్ట్ అది ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలా ఒక సినిమా చూసిన తర్వాత చాలా కాలం తర్వాత నేను ఎగ్జైట్ అయ్యాను, అయింది కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకోలే. కానీ దీన్ని నాకు షేర్ చేసుకోవాలనిపించింది. దానికి రీజన్ ఎంఎస్ రాజు గారు అండి. సో ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు షేర్ చేసుకోవడానికి. జనరల్గా ఎవరు పర్మిషన్ లేదు లేదు, నేను అనుకున్న ఫీలింగ్ని నేను చెప్పాలి అంతే నా ఫీలింగ్. ఎందుకంటే చాలా కాలం తర్వాత షాక్ గురయ్యాను సినిమా చూసి. సో థ్యాంక్స్ టు ఎంఎస్ రాజు గారు నాకు ఇది ఇచ్చినందుకు అవకాశం. ఇంక ఇప్పుడు నేను మొదలు పెడతాను నా డౌట్స్ అన్నీ, నా ఫీలింగ్స్ అన్నీ నేను షేర్ చేసుకోవాల్సినవి చెప్తాను ఇప్పుడు వన్ బై వన్. నమస్తే అండి. హాయ్ సునీల్. నాకంటే మైండ్ షాటరింగ్ అంటారు చూడండి, మైండ్ బ్లాక్ అయిపోవడం అంటారు కదా, అంటే నాకు ఏం మాటలు కూడా తెలియట్లేదు. అంత షాక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫ్యాక్ట్ అయితే నేను మామూలుగా ఫస్ట్ టీజర్లు అయ్యి చూసినప్పుడు, ఈవెన్ నేను మీరు వాయిస్ ఓవర్ ఇమ్మంటే అప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి. ఇదేదో ఒక కైండ్ ఆఫ్ సినిమా అనుకున్నాను, చిన్న కల్ట్ మూవీ ఏమో అనుకున్నాను, లేదంటే నవ్వే డేస్లో యూత్కి తగ్గట్టుగా ఏదన్నా ట్రై చేస్తున్నారని అనుకున్నాను. స్టార్టింగ్ నుంచి అండి ఓ 10 నిమిషాలు అవుతుంది, నేను అనుకున్నది జరగట్లేదు, ఇంకో హై వస్తుంది, నేను అనుకున్నది జరగట్లేదు, ఇంకో హై వస్తుంది, ఇంకో 10 నిమిషాలు వెళ్తుంది సినిమా, ఇదే అనుకుంటున్నాను అది కాదు. అంటే ఇప్పుడు జనరల్గా ఒక సినిమా అనేటప్పటికి ఫ్యామిలీ జానరో, లేదా యాక్షన్ జానరో, లేదా థ్రిల్లర్ జానరో, లేదంటే రొమాంటిక్ జానర్ ఉంటుంది. అది ఇది ఏ జానర్ అనేది చెప్పలేకుండా ఆ డిష్ ఎలా అరేంజ్ అసలు మీకు ఫీల్ నాకు అడగడం రావట్లేదండి. అసలు మీరు ఇది ఎలా అంటే సి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు నేను కలిపి దాదాపు ఒక 6, 7, 8 ఎన్నో ఎన్నో మన ఇద్దరు కలిసి సినిమాలు చేసాం అండి, చాలా లాంగ్ ట్రావెల్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదైనా మంచిగా ఉంటే బాగా వచ్చి చెప్తావు. అవునండి. నువ్వు వెళ్ళి సినిమా డబ్బింగ్ చెప్పి వచ్చిన తర్వాత వచ్చి నా దగ్గర కూర్చుని అన్ని దాని గురించి అని చెప్తూ ఉంటావు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదో ఒక ఫిల్మ్ నేను మంచి మంచి స్వింగ్లో ఉండగా అంటే అన్ని వరుస పెట్టి హిట్లు అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ ఫిల్ము నువ్వు డబ్బింగ్ చేసి వచ్చి బయటకు వచ్చి నా దగ్గర చెప్పావు. అవునండి. సార్ ఇది ఏదో కొంచెం తేడా కొడతాను సార్ చూడండి, అంటే అది నిజంగా తేడా కొట్టింది యాక్చువల్గా. సో అందుకే నీ మీద నాకు బాగా నమ్మకం ఎక్కువ. సరే రిలీజ్ అవుతుంది కదా నీకు ఒకసారి సినిమా చూపిద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇంత ఓకే మనందరికి నచ్చింది సినిమా కొన్నారు బనీవాసుకు నచ్చింది అన్నీ ఓకే, కానీ నువ్వు నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన తీరు ఒక ఆడియన్, నువ్వు ఒక కామన్ ఆడియన్ అంటే. సో అట్ ద సేమ్ టైం నువ్వు నీకున్న ఎక్స్పీరియన్స్ ఇది. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ సో నేను నిజంగా మాత్రం ఐఎమ్ రియల్ ఎక్సైటెడ్ ఆఫ్. సో ఇంత నువ్వు స్టిల్ నేను మీతో బయటకు వచ్చిన వెంటనే కూడా మాట్లాడలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆ షాక్లోనే ఉన్నాను. ఇంకా ఇదేంటిది నేను ఒకటి అనుకుంటే ఇంకోటి, స్టిల్ లాస్ట్ షాట్ దాకా మెంటలు వచ్చేసి బయటకు వచ్చా, వచ్చి ఇప్పుడు నేను ఎలా చెప్పాలి ఇది ఎలా బాగుందని చెప్పాలి అని, అంటే ఏ రకంగా చెప్పాలి అని నాకు అంత నచ్చే బీభత్సంగా నచ్చేసింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను అంటే మీకు ఇది ఇది ఒక జానర్ అవుద్దని మీరు ముందు అనుకున్నారండి? అంటే ఏదో కొత్తగా తీయాలి మాత్రం నేను యాక్చువల్ ప్రయత్నం చేశాను, కొత్తగా తీయాలని కూడా ప్రయత్నం చేస్తాం అండి. అది కామెడీతో చేస్తాం, యాక్షన్తో చేస్తాం, ఒక్కడ చేశారు యాక్షన్ ఇంపాక్ట్, అలాగే మనసంత నువ్వే చేశారు, అది లవ్ స్టోరీలో కామెడీ ఉంది, ఇలాగ ఒకటి రెండు ఎలిమెంట్లు మిక్స్ అయ్యి వస్తాయి. కానీ యాక్చువల్గా ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది దీన్ని ఒక ఐడియాగా నాకు నాకు ఎందుకు అనుకున్నాను ఇట్లాగా అనేది ఒక దానికి ఉంటుంది పాయింట్ ఉంది. ఎందుకంటే మనం కొన్ని బ్యారియర్స్ పెట్టుకుంటాం. అంటే ఒక మనిషి కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఒక ఇలాగే తీస్తాడేమో, సో ఇలాంటి కథలే తీయాలేమో అనే ఒక బ్యారియర్లో ఉండి కొన్ని ఇయర్స్ నాకు ఏంటి అనే ఏదో అప్డేట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్. ఎన్ని అన్ని సినిమాలు చూస్తా అన్నీ ఓకే, నాకు ఎందుకు రాత్రి కళ్ళలో ఒకసారి ఇది మాత్రం ట్రూ నిజం చెప్తాను, ఏదో ఏదో నువ్వు ఏదో ఇంట్రాక్ట్ అవుతుందని చెప్పట్లా. నాకు ఒక్కడు అనే సినిమాలో ఇంటర్వల్ ముందు ఒక పాట ఉంది సాహసం అని, అందులో మహేష్ బాబు భూమికని తీసుకుని ఫటాక్మని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు, జిప్సీ స్టార్ట్ అవుతుంది. దాని మీద సాంగ్ వేశారు గుణశేఖర్ గారు.
అంటే దాని మీద సాంగ్ వేశారు వచ్చింది నిన్న మేము చూసాం నేను 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 నేనైతే బాగా రీ అంటే 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 రియల్గా బాగా థ్రిల్లయ్యా బట్ సమ్ పీపుల్ వేర్ సేయింగ్ ఏమండి తను పెద్ద హీరో కదా ఏది కృష్ణగారు అబ్బాయి అంటే ఇంటర్వల్ ముందు ఫ్యాన్స్ ఇది ఏది తీసుకెళ్తున్నాడు జీప్లో తీసుకెళ్తున్నాడు కూర్చున్నాడు సిగరెట్ కాలుస్తున్నాడు ఇది ఏది కరెక్ట్గా ఒప్పుకుంటారా ఈ ఒక సిచ్యువేషన్ అనేది ఒక రేపు పొద్దున్న ఏది రిలీజ్ అయితే ఇదేమైనా కొడుతుందా లెగసీ వెళ్ళిపోతారా జనం అది నేను లేదు వెళ్ళరు అది అక్కడ ఉన్న ఒక ఎమోషన్ అనేది ఉంది కదా నాకు ఎందుకు రాత్రి కల్లో అది ఆడ సో ఏదో నేను రెగ్యులర్గా ఫిల్మ్ కాకుండా ఏదో అలాగేదో ఆ పాయింట్లో ఏదో ఓవరాల్ సినిమా ఒకటి మనం అనుకుని చేసేద్దాం అనేటట్టు నాకు ఎందుకో ఫ్లాష్ అయింది ఫ్లాష్ అయిన దాన్ని నా ఫ్రెండ్ గూడూరు శ్రీరామకృష్ణ గారికి సరదాగా ఇట్లా మన కూర్చున్నప్పుడు ఆయనతో సరదాగా చెప్పాను ఆయన ఏదో సినిమా చేస్తారు లేదా నేను సినిమా చేస్తాను సరదాగా ఏదో మాటలో చెప్తే సరే నాకు బాగుంది చాలా న్యూగా ఉంది సార్ కొత్తగా ఉంది అని ఐ ఈజ్ నాట్ అంటే ఇందులో ఎక్కువ ఇండస్ట్రీలో ఉన్న మనిషి కాదు ఈజ్ ఏ బిల్డర్ చాలా బిజినెస్లోనే అన్నీ ఉన్నాయి ఆయనకి బట్ ఆయన చెప్పింది నాకు నువ్వు ఏం చెప్తున్నావు ఇవాళ మొన్న బన్నీవాసు వాళ్ళ సినిమా చూసి సినిమా తీసేసుకుంటాం సార్ మేము వీళ్ళ సినిమా తీసుకున్నారు మొత్తం అట్లా అదే ఎగ్జైట్మెంట్ సునీల్ బట్ నువ్వు నీ ఎగ్జైట్మెంట్ అనేది నాకు చాలా ఫ్రాంక్గా ఏంటంటే ఐఎమ్ షాక్డ్ యాక్చువల్లీ నీకంటే అంటే నువ్వు ఏదో పేరు పెడతావు నాకు గ్యారంటీగా 100% నువ్వు వంకల్ ఏదో ఇక్కడ ఉందండి అక్కడ ఉందండి అది ఇది అంటూ ఉంటాను నాకు చిన్న విషయమైనా గుచ్చుతూ ఉంటాను అంటే సినిమా బాగుంది కదా నాకు ఇది హిట్ అయింది ఈవెన్ మనసంతంలో ఏదో గుచ్చుతూ ఉంటాను నన్ను అవునండి అట్లాంటిది నేను రాత్రి నువ్వు నాకు చెప్పిన తర్వాత నేను రాత్రి ఇంటికి వెళ్ళి నిద్రపోలా షాక్ అయ్యారు ఏంటి నిజమేనా అని అని నాకు ఫీల్ అయ్యావు తర్వాత నువ్వు ఎర్లీ మార్నింగ్ నువ్వు నాకు ఫోన్ చేసి సార్ నాకు ఒక ఇంటరాక్షన్ కావాలి సార్ నేనే కాదు నా ఇద్దరు యాక్టర్స్ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో అంటే ఇందులో ఇంకొక యాక్టర్స్ కూడా ఉంది తను యాక్చువల్ రాలేదు సార్ ఏదో ఇంకో దాంట్లో షూట్ తన కూడా ఉంటే బాగుండేది యాక్చువల్గా సో నేను జస్ట్ సార్ నువ్వు అడగంగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పాను సో ఇట్ ఈస్ లైక్ దట్ ఎనీవే థ్యాంక్స్ సునీల్ ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే నేను అంటే మామూలుగా చాలా రోజుల నుంచి నేను ఈ లాక్డౌన్ టైంలో ఉండగా మామూలుగా చాలా సినిమాలు అవుతున్నాయి వస్తున్నాయి చూస్తున్నాను నాకు ఒక సినిమా చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ మధ్య కాలంలో కూడా సినిమాని ఇష్టపడ్డాను అది కాకుండా ఇది ఏంటంటే టోటల్గా ఇష్టం కూడా కాదండి ఇది నాకు ఇంకొకసారి మళ్ళీ మీరే నాకు అవకాశం ఇచ్చి ఇంకొకసారి ప్రశాంతంగా నేను మళ్ళీ కూర్చొని చూడాలి అని అంత ఎన్నిసార్లు చూడు అదే నాకు అంత ఎఫెక్ట్ కానీ ఈసారి ఫ్రీగా చూపించను అదే అదే ఈసారి అంటే ఇక్కడ మా దానికి యాప్లోకి వెళ్ళి మా ఫ్రైడే మూవీస్ యాప్లోకి వెళ్ళి ఫ్రైడే మూవీస్ యాప్లో కాస్త టికెట్ చిన్న రేట్ ఉంటుంది ప్లీజ్ టికెట్ కొనుక్కొని తీసేసుకో సేఫ్గా పోనే ఇంట్లో కూర్చొని నువ్వు ఎన్నిసార్లు చూడు నువ్వు ఎంత చూస్తే అంత మాకు డబ్బు వస్తుంది షూర్గా చూస్తాను డౌటే లేదు అందులో గ్యారంటీ ఒకసారి కంపల్సరీ చూడాలి కమర్షియల్ సినిమా తీస్తారని తెలుసు కానీ ఇంత అప్గ్రేడ్లో తీస్తారని తెలీదు కానీ ఇలా తీసారంటే అంటే మనసు కనపడుతుంది అక్కడ ప్రతి సీన్లో ఎమోషన్ కనపడుతుంది అంటే నీ ఉద్దేశం ఏంటంటే నాకేదో ఇలాంటి కథ ఉండి ఉంటుంది ఐఎమ్ సారీ అండి ఇందులో ఎవరు యాక్ట్రస్ ఎవరు యాక్ట్రస్ కాదు అని ఇంకా అనుకోకముందు ఒక అమ్మాయి ఒక పంజాబీలో ఉన్న ఒక అమ్మాయి యాక్చువల్గా అమ్మాయిని ఇప్పుడు ఏదైతే సిమ్రత్ చేసిందో ఆ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుందని అమ్మాయి స్టిల్స్ చూశాను అంతకుముందు ఒకసారి మా ఆఫీస్కి వచ్చింది అమ్మాయి అంటే ఇవాళ అమ్మాయి పేరు మనకు చెప్పక్కల అమ్మాయితో ఊరికే డిస్కస్ చేసి వేరే అమ్మాయిలు కూడా చూద్దామని నేను జస్ట్ వెంట బాంబే అమ్మాయి నా దగ్గరికి సో తను వచ్చింది అంతకుముందు వచ్చిన వల్ల కొంచెం ఇంట్రాక్షన్ ఉంది సో వచ్చి ఇలా కూర్చుంది అక్కడ ఒక రెస్టారెంట్లో కూర్చున్నా సరదాగా మాట్లాడుకుంటుంటే ఒక కథ చెప్తాను అన్న చెప్పి అనర్గణంగా ఒక 2 గంటలు కథ చెప్పాను దాని ముందు స్టోరీ స్టార్ట్ చేయకముందు అన్నాను నేను యాక్చువల్ ఫస్ట్ టైము ఓన్లీ ఒక ఊరికే రఫ్ ఒక ఐడియాగా నేను అంతకుముందు నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాను సో నీకు ఎక్కువ చెప్తాను ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలని అంటే సార్ అలాగే సార్ నేను ఒక చిన్న గ్లాస్ మందు ఒక చిన్న పెగ్గేసుకుని జాగ్రత్త చెప్తానమ్మా అన్న అయ్యో అదేంటి సార్ మీరు పెద్ద పర్లేదు సార్ నీకేనా అలవాటు నాకు తెలియదు కదమ్మా అన్న లేదు సార్ నాకు వద్దు సార్ నాకు అలవాట్లేదు అమ్మా అని చెప్పిన తర్వాత స్టార్ట్ చేశాను చెప్పాం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న బ్యాలర్ నేను మనం చెప్పే దాటికి చుట్టూ వాళ్ళందరూ ఇటు చూస్తున్నారు అది ఒక స్టార్ అవ్వట్లేదు అక్కడ దాంట్లో కూర్చోరు అసలు సరే మొత్తం అయిపోయిన తర్వాత అమ్మాయి ఉంది ఇప్పుడు నువ్వు ఏ ఫేస్ పెట్టావో అదే ఫేస్ ఆ షాక్లో అమ్మాయి ఉంది అంటే సార్ ఏమనుకోదు సార్ ఒకటి ఒక చిన్నది అడుగుతాను మీకు అని ఇది ఎట్రా బ్యారర్ సార్కు ఇచ్చే కదా ఒకటి లాక్కోడు అంటే మైండ్ బ్లాక్ అయ్యింది అక్కడ కదా అంటే సరే తను తీసుకొచ్చే లోపు షీ జస్ట్ స్టార్టెడ్ టెలింగ్ ఆ అమ్మాయి చేయలే తర్వాత విషయం అంటే అమ్మాయి చేయలేదు ఎందుకు చేయలేదు తర్వాత విషయం కానీ బట్ తను చెప్పింది సార్ నేను మీరేమనుకోవద్దు సార్ ఇదేమన్నా మీ లైఫ్లో ఎప్పుడన్నా జరిగిందా
కాదు అదేంటమ్మా మీ లైఫ్లో జరగడం కానీ పోనీ అని అమ్మాయి గబుకు తడబడి ఏదైనా అనుకుంటానేమో అని పోనీ మీ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ లైఫ్లో జరిగిందా అంటే ఒక బయోపిక్ లాగా దీన్ని మీరు నాకు చెప్పారు రేపు పొద్దు స్క్రీన్ మీద ఎలా ఉంటుందో తెలీదు బట్ మీరు అలా చెప్పారు సరే ఒక న్యాచురల్గా సినిమా జరుగుతున్నట్టు చెప్పారు ఒక రియల్ లైఫ్ టైంలో ఒక అబ్బాయి రియల్ లైఫ్ టైంలో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ నాకు ఎందుకో రియల్గా జరిగినట్టు ఏదో ఉంది సార్ నాకు చెప్పండి అదేం లేదమ్మా ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ నాకు నా మైండ్లో ఉన్నది ఏది అబ్బాయి హరి అనే అబ్బాయి వాడు వాడి క్యారెక్టర్ వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ప్రతి చిన్న టౌన్లో ఇప్పుడు నువ్వు సినిమా చూసావు కదా అవును వాడు ఒక చిన్న టౌన్ ఒక నిజామాబాద్ లేకపోతే ఇంకొకటో ఇంకొకటి ఇంకోటి నుంచో లేదంటే అక్కడ ఒక ఆంధ్ర నుంచో వచ్చిన ఒక టౌన్లో ఉన్న ఒక ఇంటెలిజెంట్గా ఆడు ఏదో 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 చేయాలని ఏదో లైఫ్లో తన వరల్డ్నంతా ఈ పాకెట్లో వేసుకోవాలి అదేగా అదే మొత్తం వేసేసుకోవాలని లోపల ఉన్న అంబిషియస్ కుర్రోడు ఒకడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న బస్సు దిగితే ఎక్కడ కూర్చుంటాడు ఒక చిన్న ప్లాట్ఫామ్ కూర్చుంటాడు ఫస్ట్ అవును ఆడు ఎవడో వస్తాడు ఫ్రెండ్స్ కూడా ఎక్కించుకెళ్తాడు ఇదేగా మామూలు జరిగేది చాలా నార్మల్ తీసుకెళ్తాడు నేచురల్గా నేను ఒక కథ అనుకున్నది ఆడే అనుకుంటాడు ఈడే అనుకుంటాడు కథ ఇలా ఉండాలి కదా నాకు ఇందాక నేను చెప్పిన ఒక్కడు అనేది అది హీరో మహేష్ బాబు అయినా కూడా ఆ సాంగ్ అలా తీసేసాడు ఆయన డైరెక్టరు నేను ఓకే అనేసాను సినిమా రిలీజ్ అయిపోయింది హిట్ అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేశారు అటువంటి యాక్సెప్టెన్స్ అనేది నాకు దొరుకుతుంది అనే ఉద్దేశమే తప్ప ఇట్లా ఒకటి అనుకోవడం లాస్ట్ వరకు కూడా ఒక అంటే అన్కంట్రోలబుల్గా వెళ్ళాలి సినిమా సో వాడు ఎలా వాడిలో వచ్చిందో మార్పు ఆ తర్వాత వాడి పర్యవసానం ఏదో ఒకటి అనుకున్నా చేస్తాను అంతే అని తీశాను అది ఏంటంటే నాకు సంతోషం ఏంటంటే అందరు నచ్చడం నాకు సంతోషం రేపు దేవుడిదే వల్ల రేపు ఈవెన్ జనానికి కూడా ఇదే ఫీలింగ్ రావాలి వస్తుంది అని అసలు సమస్య లేదండి బాబు అంటే వేరే ఉద్దేశంతో అనట్లేదు నేను ఏదో ఒక ఫేక్గా మాట్లాడదాం అని అనట్లేదు నేను అసలు చేయలేదు ఇలా ఇప్పుడు నేను అలా ఎప్పుడు షేర్ చేసుకోలేదు సినిమా చూసిన తర్వాత అవకాశం నేను ఆ ఫీల్లో నిజంగా జెన్యున్గా ఏమంటారు నిజంగానే అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అది నాకు నేను చెప్పేది నిజం అంటే ఒక నిజాన్ని నిజం అని చెప్పడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది నాకు ఫ్యాక్ట్ అయితే ఇంకొక ఒక క్వశ్చన్ నాకు ఆమెను అడగాలని ఉందండి నేను అడుగుతాను ఒక క్వశ్చన్ ఏమండి మీరు అంటే ఫస్ట్ టైము ఎప్పుడండి నో హీస్ ఆస్కింగ్ దట్ ఏంటి నాకు తను ఏమి అడుగుతున్నా అదే మీరు ఫస్ట్ టైం లైఫ్లో ఏమనుకోకండి ఎప్పుడు కిస్ చేశారు అసలు టోటల్గా మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాను చిన్న పిల్లలు ఉన్నారు ఆ స్క్రీన్ మీద చూస్తే ఏదో అంటే ఎలా అంటే నేను నమ్మబుద్ధి కాలేదు మిమ్మల్ని అంటే ఎంతో మెచ్యూర్డు అంటే మీన్స్ అంటే మైండ్ ఇది ఒక గ్రేసు ఎలిగెంట్గా అంటే అంటే మీరు చేసినప్పుడు అంటే ఇద్దరి మధ్యన నిజంగా న్యాచురల్గా నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ముద్దు పెట్టేసుకుంటున్నారు అన్నట్టే ఉంది తప్ప యాక్షన్ కెమెరా కట్ అని చెబితే పెడుతున్నారు అన్నట్టు లేదు దానికి మీరు లొకేషన్లో చూపించారా లేదు చేశారా చెప్పండి అలాంటి న్యూస్ ఏంటంటే చెప్పండి కొంచెం సీని గురించి అడుగుతున్నారు కానీ జనరల్ గా ఒక ఎందుకంటే జనరల్ గా పద్ధతి చేసి చూపిస్తారు మరి నేను అడుగుతున్నాను నేను మరి సూపర్ ఏంటంటే తనకి అంతకుముందు అలవాట్లే నాకు ఏంటి నాకు యాక్చువల్ తెలియదు బట్ నీకు అలాంటి అలవాట్లు అంత ముందు ఏం లేవు లేవుగా డు యు హావ్ ఎనీ హాబిట్స్ లైక్ దట్ నో వెరీ గుడ్ అంటే ఇందులో ఏంటంటే రియల్గా ఒక అమ్మాయి ఒక స్మోక్ చేస్తే అట్లా ఉంటుంది రియల్గా తాగితే అట్లా ఉంటుంది రియల్గా ఒక పెడితే ముద్దు పెడితే అట్లా ఉంటుంది లేదంటే మేబీ ఆఫ్టర్ దిస్ ఏ అమ్మాయి ఎట్లా ఉంటుంది అనేది ఈవెన్ షార్ట్ బ్యాక్ షాట్లు అమ్మాయి కదా 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 ముందు సినిమా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఫస్ట్ తను సార్ నేను కథ ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకు కానీ ఇది అని చెప్పి తను పాపం వెళ్ళి వాళ్ళు అంపర్మిషన్ తీసుకుంది అంపర్మిషన్ తీసుకున్న తర్వాత ఈవెన్ అది ఏదైతే చెక్ నా ఫ్రెండ్ సైడ్ నుంచి శివరామకృష్ణ గారు ఇస్తున్నప్పుడు కూడా నాయకు చూస్తుంది అట్లా అంటే నాయకు చూస్తుంది ఇంకోటి నేనేంటంటే నీకు ఇష్టమైతేనే ఇది ఓకే దిస్ ఈజ్ బట్ ఇట్స్ ఏ వెరీ ప్యూర్ ఫిల్మ్ రేపు పొద్దున్న నీకు ఫస్ట్ కాంట్రవర్సీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఓకే బట్ నీకు తర్వాత వేరే నీకు సినిమా నువ్వు ఏది ఫీల్ అవుతున్నావు అదే నేను చెప్పా అమ్మాయికి బట్ వన్స్ అమ్మాయి మైండ్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు అనుకున్న ఇది తను ప్రాక్టీస్ చేసుకుందో పాపం మరి ఎట్లా చేస్తుందో తెలియదు కానీ మేబీ వాళ్ళు ఇద్దరు కూడా దే ప్రాక్టీస్ అన్ని ప్రతి సీన్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు
కలిపి నాకు క్లియర్ గా చెప్పు నాకోటి. మామూలుగా నేను చాలా సినిమాలు నేను యాక్ట్ చేశాను, దేవుడి దయవల్ల చాలా అవకాశాలు వచ్చినాయి, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ అందులో మేము ఏదైనా చేసేటప్పుడు చూసేటప్పుడు ఒక ప్లాను ఒక ఇది ఎక్కడ చూడ తెలుస్తుంది. అంటే ముద్దు పెట్టుకోమన్నా సరే జాగ్రత్తగా పోస్చర్ నీట్గా సెట్ చేసుకుని నీట్గా కంఫర్టబుల్ పొజిషన్ సెట్ చేసుకుని ఉంటాం. యాక్టింగ్ చేయమన్నప్పుడు నేను నా పోర్ట్ఫోలియో అంటే నేను సినిమాలో క్యారెక్టర్ కాకుండా నేను ఏదన్నా నేను చేస్తే ఇది ఎలా ఉంటుంది అని చేయాలనుకోవడం నేను కూడా చేశాను అవన్నీ. కానీ ఈ సినిమాలో నువ్వు ఎంత అంటే సినిమా చూస్తే నువ్వు చాలా పెద్ద ముదురు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు ముదురు కాదు నువ్వు తమ్ముడు, నిజం చెప్తాను తమ్ముడు. అవునా? మామూలు ముదురు కాదు, నా క్యారెక్టర్ చూసినా కనిపించింది. బయట చూసి అసలు నేను మా అన్నోడు ఏంటి మంచి యంగ్ క్యూట్ ఉన్నాడు లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ అనుకున్నాను నేను. నేను ఈ కుర్ర అబ్బాయి చిన్నపిల్లడు అన్నట్టు అనిపించలేదు నాకు. వీళ్ళిద్దరూ అదే షాక్ షాక్ నాకు ఇప్పటికే. మీరు ఇప్పుడు అంత ఎందుకంటే ఇంటర్వ్యూ చూసి వాళ్ళు వీళ్ళిద్దరిని చూస్తారు, మీరు మిమ్మల్ని నన్ను చూస్తారు. నన్ను రేపు పొద్దున స్క్రీన్ మీద చూస్తే ఇలాగే చూస్తారు, మిమ్మల్ని రేపు పొద్దున ఏమైనా స్క్రీన్ మీద చూస్తే ఇలా చూస్తారు. కానీ వీళ్ళిద్దరూ వీళ్ళు కనపడరు అక్కడ స్క్రీన్ మీద, దాని వెనకాల ఏముంది నాకు అది కావాలి. ఏం లేదు సార్, మీరు అంటే ఏ సీన్ అయినా ఫస్ట్ టైం నాకు స్టోరీ చెప్పినప్పుడు రాజు గారు జనరల్గా నాకున్న అవగాహన ప్రకారం నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం నేను దాంట్లో ఒక 30-40% క్యారెక్టర్ని నేను నన్ను నాలో చూసుకున్నాను, లేకుంటే నేను లైఫ్లో చూసిన ఎగ్జాంపుల్స్తో తీసుకున్నాను. నాకు ఒకటి అర్థమైందంటే 50-60% వర్క్ ఉందని. కానీ 50-60% సార్ ఏ కాన్ఫిడెన్స్తో చెప్పినంత క్లారిటీతో చెప్పారు. మీకు కూడా తెలిసిన మీరు ఒక ఆర్టిస్టే, ఒక్కొక్కసారి మనకు డైరెక్టర్కి వాళ్ళ క్యారెక్టర్స్ మీద చాలా హోల్డ్ ఉంది, దాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలని. స్పెషల్గా ఈ దాంట్లో మీరు ఏ పాయింట్ మీద మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు ఆ భయం నాకు కూడా ఉండే. అంత నేచురల్ ఫోర్స్ అది ఒక్కటే కాదు కదా, మీకు కూడా తెలుసు దీంట్లో ఎంతో ఉంది. అది చాలా థిన్ లైన్ మీకు తెలిసింది, అది ఇటన్న పడవచ్చు ఇటన్న చాలా డేంజర్ లైన్. సో ఆ హోల్డ్ ప్లస్ తన విజన్ నాకు అర్థమైంది, అంటే అది అటు పడది అని. సార్ ఒక లైన్ చెప్పారు నాకు, తను ఏమన్నారంటే అరే నువ్వు ఒక పైథన్ విరా, నువ్వు జస్ట్ ఇట్లా మెడకి ఇట్లా చుట్టుకోపోతుంటే పైథన్ మొత్తం పట్టేసారు మనకు తెలియదు అసలు, అది పట్టుకున్న తర్వాత ఇంకా నువ్వేం చేయలేవు. సో నీ క్యారెక్టర్ అదనమాట, యువర్ లైక్ అ పైథన్. మీకు అంత రొమాన్స్ విషయంలో పైథాన్ ఆ రేంజ్ మీకు ఎగ్జాంపుల్స్ ఎలా వచ్చినాయి అసలు ఏంటి అంటే అంత ఇంటెన్స్? అంటే సునీలన్న ఇక్కడ మీరు ఆ యాంగిల్ నుంచి అంటలేనండి, అదర్వైజ్ క్యారెక్టర్ కూడా డర్టీ అనేది ఒక మెటఫరికల్గా ఉంది. వీడు చూసింటే వీడు ఎదవేశాలు వేరే చిత్రం ఏంటంటే నువ్వు నాకు డర్టీ అనిపించలా సినిమా చూసా కాదు సునీల్. నేనేమంటానంటే ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ఇన్ బిట్వీన్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నాకు వచ్చిన ఈ హరి అనే క్యారెక్టరైజేషన్ ఏంటంటే నాకు చాలామంది పట్టుకుంది. అంటే నువ్వు సినిమా చూసినప్పుడు నీకు ఎవరు యాంటీ ఎవరు యాంటీ లేరు ఏంటి అనేది మనం ఎక్కువ రివీల్ చేయద్దు, కానీ నీకే అసలు ఇందులో ఎవడు విల్లన్ కాదు ఎవడు హీరో అంటే. సో ఇట్స్ ఐ మీన్ లిటిల్ న్యూ. సో నేను ఎక్కడ వర్క్ చేసుకున్నానంటే నేను ఎక్కడో కొత్త థింగ్ ఏం తేవాలి ఇందులో హీరో క్యారెక్టరైజేషన్లో ఫస్ట్. అంటే ఇతని జర్నీ కాబట్టి ఓవరాల్గా నేను అన్నాను లేకపోతే నువ్వు ఇంకొకటి ఇంకో ఎవరైనా జీవితంలో ఎవరైనా సరే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఒకటి లోపల ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఒక చిన్న ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంటే ఒక ఏంటంటే ఒక యానిమల్ ఇన్స్టింక్ట్. నేను మొన్న ఎవరైనా అడిగాను అంటే మీరు మీ ఇంటి పక్కన ఒక చిన్న డోర్ తీస్తే అక్కడ ఎదురుకుండా ఒక అమ్మాయి ఇలాగ ఇంకోటో చేస్తున్నప్పుడు నువ్వు అంటే తలుపేసి వెళ్ళిపోవు. ఒకవేళ ఎవరు మీ ఆవిడో ఎవరో వచ్చినప్పుడు అంటావు అని తన అలా వెళ్ళంగానే మళ్ళీ ఒకసారి తీసి చూస్తావు కదా, దాన్ని యానిమల్ ఇన్స్టింక్ట్ అంటారు. అది ప్రతి మనిషికి ఉంటుంది, అది లేనోడు ఏదో యోగ అయి ఉంటాడు లేదా ఏమి ఉంటాడు. సో ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్, అది లేకపోతే వాడికి ప్రాబ్లం ఉన్నట్టు అంతే కదా. వాడు ఎవడో అబ్బాయిని చూస్తున్నాడంటే వాడు ప్రాబ్లం ఉన్నట్టు కానీ కానీ అది ఆ క్యారెక్టర్ పట్టుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను అంతే. అది నేను ఈ అబ్బాయికి ఇంజెక్ట్ చేశాను అంటే డార్క్ షేడ్ బట్ అది హ్యూమన్ హ్యూమన్ బట్ వాడికి ఇందాక నేను చెప్పింది అదే, ప్రతి మనిషికి ఒక లేమ్యాన్కి అంటే నీకు రిలయన్స్ అంబాని అయిపోతుంది ఉండదా నీకు చెప్పు నీకు ఎందుకు ఉండదా అందరికీ ఉంటుంది. నేను ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి అయినా ఉంటుంది ఇంకా ఇల్లు ఉంది ఆస్తులు ఉంటాయి లేకపోతే పెద్ద కారు ఉంటుంది అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకేదో అందరికీ ఉందా లేదా అదే ఈ సినిమా ఓవరాల్ చూస్తే ఒక క్లాక్ లా కనపడింది.
హీరో క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూస్తే ఒక క్లాక్లా కనపడింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి చూస్తే లాస్ట్ దాకా క్లాక్. అలాగే ఇలా ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఒక క్లాకు. ఆఖరికి సినిమాలో ఎవరో వెనకాల సైడ్ చూపించిన ఒకటి రెండు షాట్లలో చూపించిన క్యారెక్టర్లకు కూడా వాళ్ళకు కంప్లీషన్ వచ్చింది. అంటే ఇదంతా మీరు అంటే డిజైన్ చేసిందా పర్టికులర్? ఎందుకంటే లేత రాదలా. ఈ సినిమాలో జరిగిన ఇన్సిడెంట్ మన కళ్ళ ముందు మన జీవితంలో మనకు కాకపోయినా మన పక్కోడికైనా ఎనీ హ్యూమన్ బీయింగ్కి మనకు తెలిసిన వాళ్ళలో జరిగిన దానికి భయంకరం కనెక్ట్ అవుతామండి. కానీ నాకు షాకింగ్ ఏంటంటే ఇలా కనెక్ట్ చేసి మీరు లాస్ట్కి ఆ జడ్జిమెంట్ ఎలా ఇవ్వగలిగారండి? ప్రతి క్యారెక్టర్కి ఓన్ జడ్జిమెంట్ నాకు ఇప్పటికీ షాక్. అంటే నేను నా కెరీర్ ఆఫ్ 35 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నీ అంటారు కదా, ఎన్ని కెరీర్లో నేను ఎంత అప్డేట్ అయ్యాను, నేను ఈ సినిమా బాధీసాను తర్వాత విషయం. ముందు షూటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఒక అబ్బాయి వచ్చి మన దగ్గర కూర్చుని తను ఏంటి ఇలా చేయాలి ఎలా చేయాలి స్టైల్స్ అట్లా, నేను అన్ఎక్స్పెక్టెడ్ స్టైల్స్ కూడా ఒకసారి తను అక్కడ అన్నీ చేసేవాడు. అక్కడ షార్ట్ పెట్టినప్పుడు తను అక్కడ ఇంకో రకంగా ఉండేది. అంటే నేను షాక్ అయ్యాడు. నువ్వు ఎలా షాక్ అవుతావు, నేను కూడా షాక్ అయ్యాడు అట్లా. అంటే నేను ఏదైతే ఒక ఇమాజిన్ చేసుకున్నానో ఒక క్యారెక్టర్ ద్వారా మిగిలిన క్యారెక్టర్స్ అన్నింటినీ ఎలాగ టోటల్ పోగేసుకున్నానో అట్లా క్యారెక్టర్ నాకు అలాగా వాడు అబ్బాయి చేసేస్తున్నాడు. చేస్తున్నప్పుడు నాకు ఒక తెలియని ఒక ఫీల్, నిజంగానే చెప్తున్నాను, నువ్వేం ఫీల్ అయ్యావు, నేను ఈవెన్ అంత షూటింగ్లో నేను ఎలా ఫీల్ అయ్యా. స్టోరీ కొంతమంది యాక్టర్ని లాక్కెళ్ళిపోతాయి, కొంతమంది యాక్టర్ల స్టోరీలు లాక్కెళ్తుంటారు. అవును. సో ఈ తన క్యారెక్టర్ కానీ మిగిలిన ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్లు కానీ కరెక్ట్గా చేయకపోతే ఈడు నాకు ఎంఎస్ రాజు మళ్ళీ చేసాడరా బాబు అబ్బ అంతే కదా యాస్టిజ్. కానీ వాళ్ళు రెసిప్రికేట్ అయ్యి నాతో అందులో క్యారెక్టర్స్లో ఉండడం అనేది వాళ్ళు అట్ ద సేమ్ టైం తన గురించేనే కాదు, ఈవెన్ ఒక రుహాని శర్మ కూడా తనకు కూడా అర్థం చేసుకుని తను ఇందులో కూడా సో తన ఎండింగ్ పార్ట్ నువ్వు అన్నట్టు సో తన పాయింట్ ఆఫ్ వ్యూ కదేంటి, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ కదేంటి, అట్లాగే ఏంటంటే తను శంభ్రత్ కూడా నేర్చుకోవాలి నాకు తపన. షూటింగ్ దగ్గర నిజంగా నువ్వు నమ్ముతావు నిజంగా తెలియదు. అంటే నేను అంటే ఒక సీనియర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏదైనా కానీ నాకు ఎక్కడ ఒక 3-4 బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు ఉంటే ఎక్కడ ఒక చోట హాల్లో చేస్తుంటే అందరూ ఏం చేస్తారు సార్, అందరికీ ఒక రూమ్ ఇస్తారు. మేము ఉన్నాం ముగ్గురు, వీళ్ళిద్దరు పిల్లలు నేనున్న రూమ్కి వచ్చి కూర్చునేవాళ్ళు. అక్కడికే వెళ్ళేవారు, మొహం కొట్టుకోవడానికి వెళ్తే ఏదైనా సరే అక్కడికి వెళ్ళేవారు, అక్కడికి వెళ్ళేవారు, ఇతర ఏదైనా మనవాడు ఏదైనా ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు, లేదా తను వెళ్ళి అక్కడే కూర్చునేవాళ్ళు నా దగ్గర. నేను ముందు వీళ్ళేంటి వచ్చి ఏదైనా నేను ఏదైనా ఫోన్ మాట్లాడుకోవాలని డిస్టర్బెన్స్ అనుకున్నాను, కానీ వాళ్ళు మెల్లగా నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే ఒక సాంగ్ తీస్తున్నాను నువ్వు ఏదైతే ఒక రొమాంటిక్ సాంగ్ తీస్తున్నావు, వాళ్ళకి ఏంటంటే ప్రతి నిమిషం నాలో ఏముంది, నేను మదన పడుతున్నాను ఏంటి అని అంటే అక్కడ అప్పుడు నాకు ఏమర్థమైందంటే అరే బాబు ఇటు రండి రా అని చెప్పి ఇది ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి, ఈవెన్ ఏ సీన్ ఆల్సో కదా ఏదైనా కూడా చేస్తే వాళ్ళిద్దరు కూడా అక్కడ. సో వాళ్ళు ఏంటంటే అంటే నాకు దగ్గరకు రావడానికి ప్రయత్నం చేయడంలో వాళ్ళు ఈ పెద్ద అయినా ఏమనుకుంటాడు ఏం లేదు వచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేనేదో అనుకుంటే ఏదైనా ఒక ఇట్లా. ఈవెన్ ఐ థింక్ యూ ఆల్సో రిమెంబర్ నో యు గైస్ వి షాట్ వన్ ఇది ఒక సీన్ తీసాం, ఇది ఒక చిన్న కార్న్ఫీల్డ్స్, ఇది నువ్వు ఏదైతే ఒక అరగంట తర్వాత కథ ట్విస్ట్ అవుద్దో ఇద్దరు కలిసి వీడెలిగించి సీన్ అది ఓకే నేను ఎక్కువ చెప్పకపోతే బట్ ఓకే అది ఒకటే షాట్, అది ఒకటే షాట్ ఇద్దరు కూడా వాళ్ళకి సీను అనేది ఇచ్చాను కానీ నా సీన్ స్పాట్లో మళ్ళీ చిన్న చిన్న చేంజెస్ అన్నీ వాళ్ళతో అలవాటు అయిపోయినాయి వాళ్ళిద్దరు అన్నీ ఎంత ప్రాక్టీస్ చేసుకున్నా ఓకే ఆ లొకేషనే వెతికి పట్టుకోవడానికి ఇలాంటి లొకేషన్లో తీయాలనుకుంటే అక్కడ తీసాను అక్కడ ఎక్కడ లేవు అని ఆ టైంకి అయిపోయింది క్రాప్ అన్నీ కూడా తీశారు. ఆ వెతికి పట్టుకోవడంలో వీళ్ళిద్దరిని వేసుకుని వెనకాల వెళ్ళేవాడు మళ్ళీ వెనకాల ఇంకో కార్లో అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వచ్చేవాడు. సార్ యాక్చువల్గా మీకు సారీ గుర్తుండుంటే ప్రతి సీన్ వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి యాక్టర్ స్కిన్ టోన్ కూడా ఆ లైట్లో ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ బట్టలతో ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి సపోజ్ ఆ పర్టికులర్ సీన్ 5:30 to 6:30 మధ్యనే రావాలని సార్ గారు ఒక ఫీలింగ్ ఉండే గట్ ఫీలింగ్ చాలా దూరంగా ఉండే 2.5 hours జర్నీ ఉండదు ఎనీవే. సో అది కాకుండా నార్మల్ డ్రామా సీన్స్ అయినా డిఫరెంట్ సిట్యువేషన్స్లో కూడా చాలాసార్లు రెకీకి తనతో పాటు ఒక సెమీ రెకీకి వెళ్ళేసి మమ్మల్ని ఒక ఫోన్లో చూసి ఆ స్కిన్ టోన్ మ్యాచ్ అవుతుందా బట్టలు మ్యాచ్ అవుతుందా లేదా అక్కడ ఒక రఫ్ సీన్ చేయండి చేయండి సీను అలా అని పెట్టుకుంటే కెమెరామెన్ మన రెడ్డి గారు ఆయన కూడా ఆయన బాలరెడ్డి గారు సార్ రెడ్డి చూడంటే ఆయన దాన్ని పట్టుకుని అదంతా అయిపోయిన తర్వాత నేను సార్ ఇది మొత్తం ఈ 2.5 నిమిషాలు ఒకటే టేక్ అండి ఒకటే షాట్ అని చెప్పా ఒకటే షాట్ వీళ్ళు ఒకటే షాట్ వాళ్ళు పక్కెళ్ళి ప్రాక్టీస్
ఇట్లా ఈవెన్ షూటింగ్ సో ఇది ఏంటంటే పొద్దున్న ప్రాబ్లం నేను చూసినప్పుడు కూడా కెమెరా ఫాలో అవుతానే ఉంది ఆ లింక్లూడ్ అవుతున్నారు ఈ లింక్లూడ్ అవుతున్నారు అది మళ్ళీ బయటకు వచ్చినది గుర్తొస్తుంది అంటే నేను అనేది అన్ని క్రాఫ్ట్లు అంటే ఒక ఒక షాట్ అయితే నేను షాట్ ఏంటో చెప్పనప్పుడు తిను ఆవిడి ఇద్దరు కలిసి మంచమే పడుకుని ఉంటారు అది ఒక చిన్న షాకింగ్ నాకు షాట్ అంటే షాట్ కూడా కనపడిపోయింది అందులో వాళ్ళిద్దరు ఎమోషన్ రన్ అవుతుంది షాట్ కూడా కనపడిపోయింది ఇంకోసారి ఈవిడ లెగిసి ఎక్కడో పై ఫ్లోర్లో ఈవిడ ఒక సోఫాలోంచి లెగిస్తే అది షాకింగ్ నాకు వెనకాల నుంచి అసలు అది ఎక్స్పెక్ట్ చేయను తను కనపడతాను ఎవడో ఎక్స్పెక్ట్ చేయను నేను చెప్పినా సరే గుర్తుపట్టలేరు ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్ట్ అయితే అది నేను ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నేను చూసిన ఇప్పుడు అనుకుంటుంటే అర్థమవుతుంది ఏంటంటే నాకు ప్రతి క్యారెక్టర్ మీదనండి ప్రతి క్యారెక్టర్ మీద ఇప్పుడు ఇష్టం వస్తే మళ్ళీ మళ్ళీ కొంచెం కోపం వస్తే మళ్ళీ కొంచెం బాధ వస్తే ఇలా అవుతుంది నాకు జనరల్గా మీ సినిమాలో ఒక సినిమాలో ఒక హీరోయిన్ చూస్తే ధైర్యం వస్తుంది ఒక విలన్ చూస్తే కోపం వస్తుంది ఒకటి ఎవడో పొడితే చిరాకు వస్తుంది ఇందులో అలా కాదు వీళ్ళు మనుషుల మీదే 5-6 ఫీలింగ్స్ వస్తున్నాయి వెళ్ళే కొద్ది సినిమా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ జెన్యున్ జస్టిస్ చేయడానికి మీరు ఏమైనా కష్టపడ్డారా కష్టపడ్డారంటే ఏదో దేవుడు అంతే మనం ఏమి మనం అంతా నిమిత్తం మాత్రం ఒకసారి రైట్ ఐడియా వస్తుంది ఒకసారి రాంగ్ ఐడియా వస్తుంది అదేమి దట్ ఈస్ నాట్ రొమాన్స్ మన చేతిలో ఏం లేదు అది ఆ సినిమాకి రాసి పెట్టుంటే జరుగుద్ది చాలా అద్భుతంగా చెప్పారు వెరీ నైస్ వెరీ నైస్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్ yes sir యూ డిడ్ లైక్ దిస్ రొమాంటిక్ సీన్స్ ఎక్స్ట్రాడినరీ ఓకే అంటే నేను ట్రై చేస్తాను ఇంగ్లీష్లో త్రీ పేజెస్ సునీల్ డిక్షనరీ అదే డైలీ థరోలీ ఐఎమ్ రీడింగ్ దట్ థింగ్ ఓన్లీ దట్ వర్డ్స్ ఐఎమ్ ఫాలోయింగ్ ఓకే లైక్ ఆక్స్ఫర్డ్ దిస్ ఇస్ సునీల్స్ డిక్షనరీ ఓకే ఇన్ యువర్ ఏజ్ మే దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేరైత సో హిందీ కూడా వస్తుంటుంది మధ్యలో నా డిక్షనరీలో మిక్స్ నాది ఇంగ్లీష్ నాది హెచ్ఏఎన్జిఎల్ఎస్ ఓకే హిందీ ఇంగ్లీష్ కలిపి అయితే ఎలా అంటే తిన్న నుంచి ఏమన్న యూ టుక్ సమ్ ఐడియాస్ ఫ్రమ్ హిమ్ ఆర్ హౌ యూ మేనేజ్డ్ దట్ ఎమోషనల్ లెవెల్ ఇన్ ద లొకేషన్ ఐ థింక్ వెన్ సర్ నరేటెడ్ మీ ద స్క్రిప్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ దే వర్ లైక్ వెనీ ఎస్ నో అండ్ వెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు డూ ఇట్ సో ఇట్ వాజ్ లైక్ యు నో 90% ఫ్రమ్ సర్ అండ్ 10% ఫ్రమ్ మీ అండ్ ఐ థింక్ హీ హాస్ మేడ్ మీ ప్రాక్టీస్ అ లాట్ అండ్ టు అండర్స్టాండ్ దట్ ఎమోషన్ యాక్చువల్లీ సిమి దట్ ఇస్ నాట్ ద థింగ్ సీ ఇప్పుడు నీకు ఒక లోపల ఒక చేయాలని ఒక సంకల్పం అంటే సీ ఇట్ ఇస్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ రైట్ సర్ సో వి కెనాట్ టేక్ అదే ఒక సీ లైక్ హార్స్ వి కెనాట్ ఐ మీన్ ఆస్క్ టు డ్రింక్ వాటర్ నా సో ఇట్ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ సో ఆ అమ్మాయి తను లోపల ఎక్కించుకుంది అంతే అంటే ఎక్కించుకుంటావు చాలా మంది ఎక్కించుకుంటావు కదా అనేది అది షాక్ నాకు అసలు అందరి మీద ఫీలింగ్స్ థియేటర్లో ఎంటర్ అయినట్టునే అరగంట పావుగంట ఒక ఫీలింగ్ వస్తుంది అందరి మీద ప్రతి ఒడి మీద ఒక్కొక్క ఫీలింగ్ వస్తుందిగా అది అరగంట తర్వాత చేంజ్ అయిపోద్ది ఆ ఫీలింగు మళ్ళీ ఇంకొక అరగంట తర్వాత ఇంకో ఫీలింగ్ వస్తుంది వీళ్ళ మీద సినిమా ఎండకి మళ్ళీ చేంజ్ అయిపోతుంది మన ఫీలింగ్ అది చాలా రేరెస్ట్ థింగ్ అండి నేను చూసిన వాటిలో నాకు అలా నేను ఇప్పుడు ఏదైనా పెద్ద పెద్ద క్లాసిక్ సినిమాలు కూడా చూసినప్పుడు ఆ మనిషి మీద ఫస్ట్ విలన్ అంటే విలన్ ఫీలింగ్ వచ్చింది లాస్ట్ దాకా హీరో అంటే హీరో ఫీలింగ్ వచ్చింది నువ్వు అసలు ఈ సినిమాలో ఎండింగ్ అయితే నువ్వైతే ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా చచ్చ ఇంపాసిబుల్ ఈ ఎండింగ్ వదిలేండి అసలు మీకు అసలు సినిమా వెళ్తా ఫస్ట్ అది ఇది వెరైటీగా ఎలా ప్లాన్ చేశారన్న ప్లానింగ్ అలా వచ్చిందని ఏంటంటే ఫస్ట్ ఒక పావు గంటకే ఒక చిన్న జోల్ట్ తగులుతుంది తర్వాత ఇంకొక 12 నిమిషాలకు ఒక జోల్ట్ తగులుతుంది తర్వాత 10 నిమిషాలకు ఒక జోల్ట్ తగులుతుంది తర్వాత 5 నిమిషాలకు ఒక జోల్ట్ తగులుతుంది తర్వాత 3 నిమిషాలు తర్వాత 2 నిమిషాలు లాస్ట్ జోల్ట్ అయితే 1 మినిట్ తగిలేద్ది ఆ ప్యాటర్న్ అలా అలాని అదే నన్ను ఎలా ఉందంటే సినిమా స్టెప్స్లాగా అలా అలా వెళ్ళిపోయింది అంటే అడిగానండి కానీ రోలర్ కోస్టర్ రైడ్ లాగా నన్ను నా మనసును పట్టుకుని ఇటు బాది అటు బాది అటు మళ్ళీ అలా ఎగరేసి ఒక బాల్ని ఎలా ఆడుకుంటారో అలా చూసేవాడు మనసును ఆడుకుంటుందండి ఈ సినిమా నాకు బయటకు వచ్చిన తర్వాత అందుకే నేను మీతో 3 నిమిషాలు మాట్లాడలేదు నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా నిజంగానండి ట్రూత్ఫుల్గా చెప్తున్నా అయితే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని రేపు గ్యారంటీగా నా రియాక్షన్ మీకు 18వ తారీఖు సాయంత్రం మీకు అందరూ కూడా ఇందులో చూసి మీకు ఇస్తారు రియాక్షన్ ఇస్తారు సేమ్ అంటే నా ఎక్స్ప్రెషన్ ఇలా బ్రైట్గా ఉంది
కొంతమంది కామ్గా ఇవ్వచ్చు, వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రకారం ఇవ్వచ్చు, కానీ కంటెంట్ ఇదే ఉంటుంది. అదే అందులో డౌట్ లేదు. అయితే నా మాట ఎవరు నమ్మరు కదా రేపటి నుంచి, అందులో డౌట్ లేదు. నా మాట మీరు నమ్ముతారు, ఈ ఇంప్రెషన్ కోసం నేను ట్రై చేయట్లేదు, అలా ట్రై చేయను అసలు. సో యు బోత్ ఆర్ వెరీ లక్కీ, రియల్ ఐఎమ్ టెలింగ్ యూ. నువ్వు ఇంకా పుట్టిండ్రా బాయ్, ఇంకొక స్టార్ ఇక్కడ ఈ భూమిలో డౌట్ లేదు. థ్యాంక్ యూ. చాలా బాగా ఇలాగే ఉంటారు నాకండి. ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ అజయ్ దేవగన్, ఆయన అలా చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, పెద్ద ఐటమ్ అని తీసుకుని మెచ్యూర్డ్గా రియాక్ట్ అవుతారు కదా, అంటే ఓ అవుట్ ఫోకెన్ కాకుండా అలా మేనేజ్ చేసేయండి. తిను తిను ఏది చూస్తేనేమో యంగ్ క్యూట్గా ఉన్నాడు, రొమాంటిక్ బాయ్లో ఉన్నాడు, చాక్లెట్లో ఉన్నారు ఇద్దరు చూడటానికి. అలాంటిది నా స్క్రీన్ మీద అంతలాగా వాళ్ళు, అది కూడా ఎలా ఉంది, న్యాచురల్గా ఉంది. మళ్ళీ కమర్షియల్గా షో రీల్లా లేదు ఈ సినిమాలో, ఎవళ్ళదే షో రీల్లా లేదు. అదేనండి గ్రేట్ థింగ్, సింపుల్ అన్నట్టు అందరు పెర్ఫార్మెన్స్లు నీట్గా ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. నిజంగా థియేటర్లు ఓపెన్ అయ్యి ఉంటే బాగుండు. ఈ సినిమా చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్గా మిగిలే సినిమా ఇది అయ్యేది అని నాకు నిజంగా ఫీలింగ్ అండి. యూత్ వచ్చి పిచ్చి పిచ్చిగా చూస్తారో, సేమ్ టైం యూత్ ఎంత పిచ్చిగా చూసారో, ఒకసారి యూత్ వెళ్ళి ఇంటికాడ చెప్పిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారు అని నాకు గట్ట ఫీలింగ్. కానీ నాకు ఈ జనాలకి నాకు నేను అడిగేది ఏంటంటే, ఒక అవకాశం థియేటర్లో చూసే అవకాశం. యాక్చువల్గా మేము కూడా అనుకుంది ఏంటంటే, అందరూ ఏంటంటే డిసెంబర్ 18th అనేది మనకి ఫ్రైడే మూవీస్ అనే యాప్లో వచ్చి రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ 88 ప్లాట్ఫామ్. ఈ మధ్య నీకు తెలుసు కదా, అంటే అది వేరు, నీకు నేను యాక్చువల్ చెప్పక, ఓటీటీ వేరు కదా. సో అలాగే ఏంటంటే ఏటీటీ వేరు. ఇందులో మనం వెళ్ళి యాప్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి కొంచెం చూసి తీసుకుంటాం. అది కొంతమంది మేము సబ్స్క్రైబ్ చేస్తాం కదా కొన్ని ఎందుకు అనుకుంటారు, కానీ నువ్వు అన్న టాక్ వస్తే వచ్చేస్తారు, ఇందులోకి వస్తారు. ఓకే, మాకు ఇందులో డబ్బులు అనేది రావడం ఓకే. మేము ప్లాన్ చేసింది ఏంటంటే, మేబీ అన్ని బాగుంది, థియేటర్స్ అన్ని ఓపెన్ అయితే సంక్రాంతి కూడా ఒక ఇది. సో బట్ వీఆర్ నాట్ షూర్, ఇది చూసుకుని రేపు మేబీ 18th నుంచి 25th మధ్యలో మేబీ విల్ డిసైడ్ టు ఈవెన్ కొన్ని సెంటర్లో, లేదా ఎక్కువ సెంటర్లో తక్కువ సెంటర్లో, ఏదో మొత్తానికి అది కూడా చేయాలి, ఒక ఐడియా ఉంది. మీరు మట్టికి గ్యారంటీగా పండక్కి మట్టికి అందరికీ అవకాశం కల్పించండి. ఇది నేను కల్పించకపోతే నేను మెసేజ్ ట్వీటో చేస్తాను. సంక్రాంతి కదా పండక్కి కల్పించాలి, సంక్రాంతి కల్పించాలి. ఎందుకంటే అది అందరూ కూడా సినిమా చూద్దాం అనే మూడ్, అప్పుడు యూత్కి ఒక సినిమా వచ్చినట్టు ఉంటుంది, ఒక రొటీన్లా కాకుండా ఒక మంచి కొత్త సినిమా యూత్ చూస్తారండి దీనివల్ల. అలాగే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇది రేర్ బ్లెండ్ అండి. మామూలుగా యూత్ఫుల్ సినిమాలు యూత్ఫుల్ సినిమాల్లో ఉంటాయి, అందులో చిన్న మెచ్యూర్ థింగ్స్ ఉండవు. ఇదేంటంటే ఒక మెచ్యూర్ ర్యాప్ వేసిన ఒక యూత్ఫుల్ థింగ్ లాగా అనిపించింది నాకు. అదేంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు తీయడం, ఫ్రెషర్స్ చేయడం, యూత్ఫుల్ వాళ్ళు చేయడం, ఇవన్నీ కలిపి వచ్చిన ఒక మంచి ఫ్రూట్ ఇది. అంటే ఇలా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరితో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాగా మీకు వీళ్ళు ఎవరితో నేను, అమ్మో ఇతనితో వచ్చింది, ఇతనితో వచ్చింది, వచ్చిందా అండి, ఒకసారి అయింది, అయిందా ఒకసారి, ఎందుకు అయిందంటే చెప్తా, అది యాక్చువల్ తప్పు అవుతుంది నాది. అందులో నువ్వు ఇందాక చెప్పావు ఒకటి. సో ఎందుకంటే నేను ఇప్పుడు సీన్ ఏంటంటే నేను కూడా చెప్పాను, చెప్పేస్తే వీళ్ళు కిక్ పోతారు. ఎందుకంటే అక్కడ ఇందాక అన్న ఒక సోఫాలో నుంచి అమ్మాయి లెగిస్తే అక్కడ చిన్న కార్ కనబడుతుంది వీడు ఉంటాడని, దానికి నెక్స్ట్ సీక్వెన్స్లో నీకు ఏంటో తెలుసుది, తెలుసు అందులో ఎంత నాకు మొత్తం ఇంజెక్ట్ అయిపోయి నా బ్లడ్లో నరనరాల్లో సినిమా ఉన్నా కూడా నేను కూడా సీక్వెన్స్ ఒక 3-4 రాత్రులు తీసాం, అంటే ఒక 3-4 నైట్స్ తీసాం. ఎంత ప్లాన్డ్గా చేసినా కూడా, ఎంత ప్లాన్డ్గా చేసినా కూడా అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది, తను అది ఇజ్ ఇట్ రైట్ ఆర్ మేబీ ఈజ్ డూయింగ్ లిటిల్ ఓవర్ అనేది నాకు ఒక చిన్న ఇది వచ్చింది, డౌట్ వచ్చింది. రాత్రి 2 అయిపోయింది 3 అయిపోయింది నేను అనుకుంది రావట్లే, అంటే అందులో తను అనుకున్నది చేస్తున్నాడా చేయట్లేదా, పాప నిజంగా చేస్తుంటాడు కొన్ని, అది నాకు ఐ వాజ్ నాట్ క్లియర్. నాకు తప్పని ఏదో ఏదో కాపం వచ్చి వెళ్ళిపోయా. నేను వెళ్ళిపోయి లాపర్ రూమ్లోకి వస్తే సరే మామూలుగా తను సరే గబుకుని తను వచ్చాడు. అంటే లేదు నాకు నువ్వు ఏదో ఇవ్వట్లేదు సార్ అంటే, సరే అయితే సరే మీ ఇష్టం సార్, నేను ఇచ్చే చాలా ఇచ్చాను అన్నట్టు ఫస్ట్ టైం. సో తను ఏంటంటే పాపం ఏదో చేయాలి చేయాలి అనుకుంటు తనకి ఏదో ఒక నీళ్ళు తిరిగిపోయినాయి కళ్ళంట. సరే సరే అని అప్పుడు ఏదో తను నా కొడుకులాగా అనిపించాడు, ఏంటి నా కొడుకులా కదా ఏంటి నేను ఏంటి అని, సరే ఇవాళ వద్దయ్యా రేపు చేద్దాం అని చెప్పి షార్ట్ ప్యాకప్ చేశాను. ఆ ఒక్కడే ఆ ఒక్క రాత్రి వాజ్ ఎ వేస్ట్ ఫర్ మీ, అది రాత్రి మొత్తం మీద. నెక్స్ట్ డే వాజ్ ఎ మ్యాజిక్. కాదు కాదు అది ఎక్స్ట్రాడినరీ. అది నేను ఇందాక ఎక్స్ప్రెషన్ ఇలా ఇస్తే ఇలా అన్నావు నువ్వు,
దాన్ని నేను ఈయన చెప్పేదాని గురించి చెప్పట్లేదు. నేను ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి ఇచ్చాను ఆ రియాక్షన్ థియేటర్లో. అంటే ఒకటి సునీల్ దాని తర్వాత సీన్ అనగానే నేను అన్నాను కదా దానికి ప్రాసెస్కి ఇవ్వాల ఆ సీన్ చూసిన దానికి ఇచ్చాను నేను అక్కడ ఎక్స్ప్రెషన్ అది. అక్కడ ఏదో అక్కడ ఏదో అనుకుంటావు అక్కడ నువ్వు అనుకుని జరగదు మళ్ళీ ఏదో అనుకుంటావు జరగదు ఆ సీన్ అన్నీ ఓకే బట్ దానికి అంటే ఈవెన్ నాకు కూడా మొత్తం గ్రిప్లో ఉంది మొత్తం ఉంది కానీ నాకు నిజంగానే నెక్స్ట్ అనుకుంది నాకు కూడా ఆ షార్ట్ ఎలా తీయాలి ఎలా పెట్టాలి ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకోవాలి నాకు అర్థం కావట్ల కీలకమైన బిట్టు అంటే అక్కడి నుంచి ఇంకొక 25 మినిట్స్ ఉంటుంది సినిమా ఇది ఆ మ్యాజిక్ జరగకపోతే ఆ రోజు సో ఆ రోజు ఆ 4 లక్షలు 5 లక్షలు ఎంత అయింది 6 లక్షలు ఎంత అయింది నాకు తెలియదు ఆ రోజు మొత్తం వేస్ట్ దట్ ఈస్ ద ఓన్లీ వేస్ట్ దట్ ఈస్ బికాజ్ ఏదో వేరే ఏదో చేయాలని దాంతో ప్లస్ తనతో కూడా నేను యాక్చువల్గా ఒక రాంగ్ ఆ సీన్లో ఒక రాంగ్ థింగ్స్ కూడా చేయించా అంటే ఏ ఆ తర్వాత నెక్స్ట్ డే ఇట్ వాజ్ రెక్టిఫైడ్ అంటే ఎవరన్నా రెక్టిఫై చేయాలి నన్ను నేనే రెక్టిఫై చేసుకున్నాను వచ్చేసాను ఇంకో థింగ్ ఏంటంటే ఇందులో తను నాకు ఇప్పటివరకు చెప్పలా అంత ముందు రోజు చేసిన దాంట్లో నేను ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ తిట్టానో అది ఉంటుంది సినిమా నాకు అది అర్థమైంది సార్ నేను మీకు చెప్తే మంచి ఉండే నేను చెప్పలేదు నాకు అర్థమైంది అది ఉందని ఏదైతే మీకు నచ్చలేదు అంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఇప్పుడు చెప్తున్నా ఇవాళ షూటింగ్ అవగొట్టేద్దాం ఇవాళ వెళ్ళిపోదాం అంటే కన్ఫ్యూజన్స్ ఉండవు దీన్ని ఎలాగైనా ఈ ఫైట్ బాగా చెయ్యాలన్నప్పుడే మనకి రెండో థాట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చేసేది కరెక్టా కాదా అని అది ఆ విషయంలో నువ్వు నేను చాలా సింక్ ఉంది బాబోయ్ అసలు మాకంటే మామూలు డిస్కషన్స్ కాదు అసలు నిన్న సినిమా చూసినప్పుడు అబ్జర్వ్ చేయలేదు దేర్ ఆర్ 6-7 షార్ట్స్ డ్రామా షార్ట్స్ సింగిల్ టేక్లు ఉంటాయి తను రుహానీది ఒక సీన్ ఉంది వీళ్ళిద్దరిది ఎక్కువ సీన్స్ ఉన్నాయి ఒకటే షార్ట్లో కెమెరా వెళ్తూ ఉంటుంది అనేది అది నువ్వు అబ్జర్వ్ చేసావు లేదు నాకు తెలియదు బట్ ఆడియన్స్ చేశాను కానీ నన్ను సినిమా డామినేట్ చేసింది సినిమా షార్ట్ ఇప్పటికీ చెప్తున్నాను అంతే కరెక్ట్ అన్నాను నాకు 3-4 చోట్ల షార్ట్ది పట్టించుకున్నాను కానీ తర్వాత నేను సినిమా తెలిపోయాను బాగా అంటే నన్ను అది వదలట్లా నాకు ఒకటే టెన్షన్ అండి సినిమాలో వీడి పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఇదే టెన్షన్ నాకు సినిమా అంతా ఇదేంటి పగిలిపోద్దా ఈ గ్లోబు పగిలితే అర్థమైంది ఈ ఆటం బాంబు ఒకటేనండి నన్ను సినిమాలో లాస్ట్ దాకా కూర్చోబెట్టింది ఈ ఆటం బాంబు ఎప్పుడు పేల్చదు అదే నువ్వేదో ఆటం బాంబు అంటే ఏదైనా చిన్న బాంబు లేదు ఫీలింగ్ నేను అనేది ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఇది బ్లాస్ట్ అయితే ఆ టెన్షన్లో ఉన్నాను నేను నిజమైతే చాలా ఎక్స్ట్రాడినరీగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి అన్నానండి నేను ఒకసారి ఇంటరాక్ట్ అవుతానండి లేదంటే ఎనివే ఈ సందర్భంగా నేను తనుకి కానీ రుహానికి కానీ తనకు కానీ ఏంటంటే నిజంగా యాక్చువల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ చేసిన కొన్ని సీక్వెన్సెస్లో ఒక సింగిల్ షాట్లో వీళ్ళిద్దరూ అలా రకాల కెమెరా వెళ్తుంది వస్తుంది ఎందుకు ఓకే ఇది అంత టెక్నికల్ థింగ్ అనుకో అది ఒక్క దాంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక టేక్లో వాళ్ళు మొత్తం ఒకే షాట్ చేసిన తర్వాత నా ఇంక చూసేవాళ్ళు నేను షార్ట్ కట్ చెప్పిన తర్వాత నేను ఇట్లా అనే ఉండి ఇట్లా ఇంతే అంటే నేను మామూలుగా గుడ్ సూపర్ అది లేదు ఇంతే ఇట్లా అనే ఉండి వీళ్ళిద్దరు నా పిల్లలకు వచ్చి పట్టుకుందాం అంటే ఏంటంటే వాళ్ళకి ఐ థింక్ యూ మస్ట్ బి రిమెంబరింగ్ లాట్స్ ఆఫ్ షార్ట్స్ లేదు అంటే మీ అలవాటు ఉండదు సార్ మీరు నా అలవాటు లేదు అది నేను ఎప్పుడు ఎవరు ఈ షూట్లో చేసిన ఎప్పుడు అంటే మనం చూసిన మనం చేసిన దాంట్లో వెళ్ళి ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇస్తాను గుడ్ అని ఇందులో నేను ఏదో ఒక ఉప్పొంగిపోతున్నా అడుగుతాను ఆ ఫీలింగ్ నాకు నిజం క్రియేట్ అవ్వడం వల్లే ఇలాగంటే ఇద్దరు పిల్లలాగా వచ్చి నాకు గట్టిగా పట్టుకునేవారు అంటే వాళ్ళు ఆ ఫీలింగ్ ఉండేది నాకు ఆ ఫీలింగ్ ఉండేది అది నిజంగా మాత్రం మీ ఇద్దరు హ్యాట్స్ ఆఫ్ రుహానీ కూడా ఒక షాట్లో నాకు ఒక షాట్లో అమ్మాయి అనిపిస్తుందండి మీరందరూ కూడా నిజంగానే ఫిలింని చాలా ఎమోషనల్గా సెన్సిటివ్గా సెంటిమెంటల్గా సెన్సిబుల్గా ఫీల్ అయ్యారు కాబట్టే ఆ థింగ్ సినిమాలో కూడా మీకు కనపడుతుంది చాలా సెన్సిటివ్ ఇది యాక్చువల్గా దిస్ ఈస్ ఏ మూవీ ఇట్స్ వెరీ చాలా డర్టీ హ్యారీ అనేది సినిమా ఆ పక్కన ఒక ఫ్రజైల్ డాల్ పెట్టారు కదా అదే అంత ఫ్రజైల్ అది అంటే మరి నా మార్క్ కింద పడ్డా పగిలిపోద్ది కాదు కదా అదే నువ్వు నా మార్క్ ఉంది కదా మరి ఫస్ట్ మనసంతా మూవీలో ఒక లాకెట్ ఉంటుంది మళ్ళీ ఇంకో సినిమాలో ఒక చిన్న బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ పగిలిపోతాయి అన్నీ ఉన్నాయి కదా నేను ఏమన్నాను మాట మీతో సినిమా కూడా ఈయన స్టార్ట్ చేస్తే ఆవిడ ర్యాప్ చేస్తారు ఎండ్ అంటే తెలియకుండా ఆ లేరు ఎవరు అబ్జర్వ్ చేయరు కూడా అవును ఇలా నరేషన్తో స్టార్ట్ అయింది అలా ఎండ్ అవుద్ది సినిమా అది ఒక కొత్త అరే నేను ఇంకోటి అన్నాను మిమ్మల్ని ఏ సినిమాలో క్యారెక్టర్లే కాకుండా ప్రాపర్టీస్ ఏం వాడారో వాటికి కూడా ఎండ్ ఇచ్చారు
నేను అన్నది ఇది మనుషులకే అండత్వం కుదరట్లేదు ఇక్కడ మళ్ళీ వాడిన బొమ్మలకే వాడిన ఐటమ్స్కే వాటికి కూడా ఒక రౌండ్ అప్ చేయడం అంటే ఓటు చూపిస్తే మీ సినిమాలో అది ఊరికే చూపించలేదు దీనికి ఒక పర్పస్ ఉంది అనిలాగా అది నాకు నేను అందుకే ఆ డాల్ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానంటే నేను ఫస్ట్ నేను డట్టిఆర్ అని టైటిల్ చూసినప్పుడు పక్కన డాల్ నాకేం లేదు గుర్తు ఏదో ప్రాపర్టీ ఒకటి పెట్టాలి అందంగా కాబట్టి ఒక అమ్మాయి దీనిలో ఉంది కాబట్టి మంచి గ్లామరస్ ఇదేమో అలాగని అనుకున్నా ఈ గ్లామర్ ఇది కొంచెం ఎరాటిక్ గ్లామర్ సినిమా రొమాంటిక్ సినిమా లవ్ స్టోరీ అన్నట్టు పెట్టారేమో అనుకున్నా రొమాంటిక్ లవ్ స్టోరీ లైక్ ఇప్పుడు వచ్చే కల్ టైటిల్ లాగా కొంచెం ఇప్పుడు యూత్కి తగినట్టు ఏమన్నా హైలు ఉంటాయేమో అని అనుకున్నాను తప్ప నేను ఇలాగని నేను అనుకోలేదండి అంటే మీరు చూడండి ఏం కాదు ఎన్నో జనరేషన్స్ చూశారు ప్రజెంట్ ఒక క్యారెక్టర్ దీని సైడ్ నేను రన్ అవుతున్నా ఒక కొంతమంది హీరోలు రన్ అవుతున్నా మన వాళ్ళు అందరూ ఈ రోజున మంచి పొజిషన్లో ఉన్నా మీకు తృప్తి ఉంటుంది ఏంటంటే మనంతా కలిసి ఒకప్పుడు మేము ఫస్ట్ స్టెప్స్ వేసాం కదా అని ఫీలింగ్ ఉంటుంది అలా మీరు నన్నే కాదు చాలా జనరేషన్స్ నుంచి మీరు చూశారు చూసి మీరు మళ్ళీ ఈ ఫ్రెష్ పీపుల్ ఇద్దరు ఇక్కడ డిస్కషన్లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీకు ఎలా వచ్చినాయి అంటే మీరు ఎక్స్పీరియన్స్తో మాకు చెప్తే మేము చేసేమని వాళ్ళంటే మీరు అంటాం నేను ఎక్స్పీరియన్స్తో చెప్పచ్చు కానీ చేసే సంకల్పం వాళ్ళకి లేదు అవదన్నారు చూడండి అని నాకు ఏమీ తెలీదు నాకు ఆ టైంకి అది వచ్చింది ఆ భగవంతుడి దయ వల్ల అది చేయగలిగా ఒక్కోసారి అనుకున్నవి జరిగితే అన్నారు చూడండి అంతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ఇది పుట్టింది ఎప్పుడు పుట్టింది కదా కానీ గ్రేట్ అండి మీరు అది బాగా నచ్చారు సుమన్ థాట్స్ పేరు మీద మేము చాలామంది కుటుంబాలు బతుకుతున్నాయి మా అందరికంటే మీ కుటుంబం బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటారు నీ సమక్షంలో నేను నా యాక్టర్స్కి శ్రవణ్ కానీ లేకపోతే సిమ్రత్ కానీ లేకపోతే రుహానిక్ కానీ లేకపోతే చేసిన అందరికి కానీ నీ సమక్షంలో థ్యాంక్స్ చెప్తూ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ఫిలింను ఎవరైతే ఫస్ట్ జడ్జ్ చేసి గూడూరు శివకృష్ణ గారికి థ్యాంక్స్ వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయిలు వాళ్ళకి థ్యాంక్స్ అట్ ది సేమ్ టైం ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ అండ్ ఈవెన్ నాకు ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్స్గా కూడా కొంతమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ తీసుకున్నాను యాక్చువల్గా ఇది రెగ్యులర్గా ఇది కాబట్టి సో అందులో ఉన్న యంగ్స్టర్స్ పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా కూర్చుని నేను అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకుని అంటే వాళ్ళతో పాటు కొంచెం యంగ్గా ఉండడంలో నాకు ప్రోత్సాహం కలిగింది వాళ్ళది కూడా వాళ్ళ దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా అండ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఆల్సో థ్యాంక్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా బన్నీవాసు సినిమా చూసిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యో అది తను ఫీల్ అయ్యి తను ఎక్స్ప్రెస్ చేశాడు తను ఇంటర్వ్యూ చేయలేదు తను కానీ నువ్వు నాకు ఇంటర్వ్యూ చేశాడు ఈ సినిమాని హైలైఫ్ వారికి ఈ సినిమాని చాలా మంచి రేట్కి తను తీసి ఇప్పించి ఇప్పుడు ఇవాళ ఉన్న ఫ్రైడే మూవీస్ యాప్లో ఈ ఫిలింని మీరు చేయండి సార్ అన్ని ప్లాట్ఫామ్ మీద చేద్దాం అని అన్న బన్నీవాసుకు కూడా థ్యాంక్స్ అట్ ద సేమ్ టైం మనం అస్సలు మర్చిపోని విషయాలు ఏంటంటే అసలు ఈ ఫిలింని ఎలా ఎడిట్ చేశారు అనేది అంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఒకసారి ఈ సీన్ ఎంత ఉండాలి ఈ సీన్ ఎంత ఉండాలి దాంట్లో నాకు నాకు ఉన్న ఎడిటరు అనేది ఎంత నాకు ఆల్మోస్ట్ లైక్ ఈ సినిమాకి రైట్ హ్యాండ్ తనకి ఆల్సో థ్యాంక్స్ ఫర్ జునాయిద్ అండ్ ఆల్సో బాలరెడ్డి గారు అండ్ ఆల్సో రాబిన్ ఇందులో ఇచ్చిన రీ రికార్డింగ్ అయితే హెడ్ మ్యూజిక్ అన్నా మనోడు అంటే రోలింగ్ టైటిల్స్లో కూడా చిన్న నేను అంటే బ్యాడ్ బాయ్ స్కైలైన్లో థియేటర్లో చూసిన ఎఫెక్ట్ ఇచ్చాడు రోలింగ్ టైటిల్స్ ఎఫెక్ట్ తను కూడా ప్రతి అంటే ఈస్ టేకింగ్ లిటిల్ టైం బట్ ఇది నా తను చాలా ఫ్రాంక్గా చెప్పాడు సార్ రిలీజ్ నేను ఇచ్చినప్పుడు నిలిచాను సూపర్ అది కాదు ఏంటంటే నా దగ్గర అంటే పాడతావు అంటే అంతే సార్ మరి అట్ట ఉంది సార్ సినిమా అన్నాడు సో తని హీ హాస్ టేకెన్ దిస్ టైమ్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ వెరీ అట్లా అందరికీ నేను ఏదైనా పేర్లు మర్చిపోయినా కూడా అందరికీ థ్యాంక్స్ నీ సమక్షంలో చెప్తున్నా ఆడియన్స్ సమక్షంలో చెప్తున్నా రేపు పొద్దున అందరూ చూస్తారు ఇది చేస్తారు అందరూ చేసిన అందరికీ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఈజ్ వండర్ ఇన్ దిస్ ఫిలం ఇట్స్ నాట్ ఓన్లీ ఎంఎస్ రాజు ఎవ్రీవన్ ఈజ్ వండర్ఫుల్ ఇన్ దిస్ ఫిలం మీరు ఈ December 18th ఎంఎస్ రాజుస్ డట్టి హ్యారీ మూవీ చూడాలంటే ఫ్రైడే మూవీస్ ఎక్స్క్లూజివ్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఏటీటీ ద్వారా ప్లీజ్ వాచ్ ద ఫిలిం అండ్ ఎంజాయ్ ఇట్ ఎవరన్నా బాగా లేజీగా ఉంటే వాళ్ళు 799-766-666కి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళు మీకు లింక్ పంపుతారు ఆ లింక్ని సింపుల్ క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ వస్తుంది డౌన్లోడ్ చేసుకుని మీరు అందరూ కూడా హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అందరితో మీ ఫ్యామిలీ అందరితో హ్యాపీగా కూర్చుని అంటే చిన్నపిల్లలు కాకుండా నేను చెప్పేది ఫ్రెండ్స్ మీరందరూ కూడా హ్యాపీగా కూర్చుని బిగ్ స్క్రీన్ మీద మీ ప్రొజెక్టర్లో హ్యాపీగా దీన్ని లింక్ పెట్టుకుని హ్యాపీగా చూసుకోవచ్చు ఎంజాయ్ ఇట్.